హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా మిద్దె తోటలో కొన్ని కాయగూరలు ఉన్నాయి, అవి ఏంటంటే ఉన్నాయో అన్నది చూద్దాము. ఫస్ట్ ఇగండి, ఇక్కడ పొట్లకాయ ఉంది, చాలా పెద్ద పొట్లకాయ. ఇగండి ఇంత పొట్లకాయ ఉంది. ఫ్రెష్గా లేతగా ఉంది, కట్ చేసేద్దాం ఈరోజు. ఇగండి పొట్లకాయని ఈరోజు కట్ చేద్దాం. సురా, ఎంత పొట్లకాయ ఉందో? ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇంకా బీరకాయలు ఉన్నాయి. ఇగండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. ఇంకండి ఇక్కడ 4 బీరకాయలు. ఇంకా మీదకున్నాయి, అవి కూడా తెంపేద్దాము. అగోండి అక్కడ పెద్దది ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సరే, ఇక్కడ ఒకటి ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఇవి అందవు, ఏదైనా స్టూల్ వేసుకొని ఎక్కి తెంపాలి. ఇక ఫ్రెండ్స్ ఇన్ని వచ్చాయి, 3
నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఎనిమిది బీరకాయలు వచ్చాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాము. అగోండి, ఇంకా అక్కడ మీదన ఒక బీరకాయ ఉంది, ఇది ఇంకా ఎదుగుతుంది మాట, వదిలేద్దాము. అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి, ఇక్కడొకటి అక్కడొకటి, ఈ రెండు ఇంకా సన్నంగా ఉన్నాయి కదా, నెక్స్ట్ మళ్ళీ కట్ చేద్దాము. నెక్స్ట్ ఇంకా ఇగోండి, ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి. అండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఈరోజు కట్ చేయను ఎందుకంటే ఎక్కువైపోతాయి మళ్ళీని, మాకు అవి చాలు, అందుకనే మరి ఇవి వదిలేద్దాం, ఇంకొకసారి కట్ చేయొచ్చు. ఇక్కడ అక్కడక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవ్వండి ఈ చిక్కుడుకాయలు. సరే అండి, కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ వంకాయలు చూసారండి, ఇవి పొడి వంకాయలు. ఇంకోండి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి చాలా ఉన్నాయి, గుత్తు గుత్తుల్లా కాసే. ఇంకండి ఇవి పొడుగు చిక్కుడుకాయలు, ఇవి ఇంకా స్టార్ట్ అయింది పూత, రెండో మూడో ఉన్నాయి అంతే. ఇంకండి ఇక్కడ కాకరకాయ ఉంది, ఉంచేద్దాం ఇంకా ఎదుగుతుంది. కొన్ని దొండకాయలు ఉన్నాయి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకి ఈరోజు ఏంటంటే ఇంకా కొన్ని కాయగూరలు ఉన్నాయి కానీ నాకు ఎక్కువ అవసరం లేదని ఇవే కోసుకున్నాను, ఎనిమిది బీరకాయలను ఒక పొట్లకాయ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ అండి.